నెల్లూరు డైకాస్ రోడ్డులోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తానని ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఒక పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు. దీనిపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తే, ఇప్పుడు ఇంకా మార్గదర్శకాలు ఇవ్వాలని చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతి విద్యార్థికి ఇస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు అంటేనే మోసమని రుజువైందన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారని, ఆయన కూడా ఈ విషయంపై స్పందించాలని కోరారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు చెప్పారు, ముగ్గురు బిడ్డకు 10,000, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, ఎంత మంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు. ఈరోజు తీరా విధి విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి, నువ్వేదైతే గొప్పగా చెప్పుకున్నావు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం అనేటువంటిది ప్రధానమైనటువంటిదని, ఆ సూపర్ సిక్స్ లో ఒక పథకానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నువ్వు జీవో నెంబర్ 29 జారీ చేశావు. దాంట్లో స్పష్టంగా ఉండే మార్గదర్శకాలు 0-29 ఏమి తేడా ఏం లేదు. జీవో 29 మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదంటున్నావు. మార్గదర్శకాలు శుభ్రంగా ఉన్నాయి. ఆధార్ కార్డుని మీరు ఆధార్ ఆధారంగా మీరు ఆ వివరాలు ఇస్తే వాటికి సంబంధించి ప్రతి తల్లికి 15,000 ఇస్తానన్నాడు. క్లియర్గా రాశాడు. మళ్ళీ ఈరోజు ఏదో చెప్తున్నాడు దానికి సంబంధించి రకరకాలైనటువంటివి. మీరు చెప్పినటువంటిదే, మీరు కోట్ చేసినటువంటివే, మీరు మాట్లాడినటువంటిదే, దీంట్లో స్పష్టత లేకుండా ఎక్కడా లేదు. దీంట్లో పూర్తి స్థాయి స్పష్టత ఉంది. అటువంటిది ఈరోజు మీరు మరలా మేము అది ఇవ్వలేదు కాబట్టి మేము దానికి సంబంధించినటువంటి ఓన్లీ ఆధార్ కార్డుకు మాత్రమే ఇచ్చాం, మిగతా వాటికి ఏటికి ఇవ్వలేదు అని చెప్పి దీంట్లో క్లియర్గా తల్లికి వందనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 రూపీస్ పర్ యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. తల్లికి కానీ గార్డియన్ కానీ 15,000 రూపాయలు ఇస్తానంటే పిల్లలకి 15,000 ఇస్తాననేటువంటి మాట ఎక్కడన్నా ఉందా దీంట్లో? ఈ జీవోలో లేదు కదా. లేనటువంటి జీవోకి మరలా నిన్న ఒక వివరణ ఇప్పించారు సెక్రటరీ ఇచ్చినటువంటి వివరణ ఇది. మేము దాని విధి విధానాలు ఇంకా నిర్ధారించలేదు అంటే నా అనుమానం అది కూడా ఎగ్గొడతాడేమో. విధి విధానాలు ఖరారు చేస్తే ఇంకేమేమి ఇంకెంత దారుణంగా ఆ విధి విధానాలు ఖరారు చేసిస్తారో. నిన్న చేసినటువంటి విధి విధానాలు ఖరారు కాలేదు. ఓన్లీ ఆధార్ సీడింగ్ గురించి మాత్రమే మేము ఆ జీవో ఇష్యూ చేశామని చెప్పి ఒక లేని అబద్ధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం ఈ పథకానికి సంబంధించి ఆధార్ని లింక్ చేయడం అనేటువంటిది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆధార్ లింకప్ చేసి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాడు. అందులో భాగంగా అమ్మఒడి పేరుతో దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులన్నీ లింకప్ అయ్యాయి. నువ్వు మరలా కొత్తగా లింకప్ చేసేది, దాని ఆధార్ కార్డుకు ఆధారంగా నువ్వు ఇచ్చేది అనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసినటువంటిది. అన్ని ఆధార్ కార్డులు లింకప్ చేసినటువంటి దానిలో ఈరోజు నేను ఆధార్ లింకప్ చేస్తానని చెప్పి ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం నేను నడపుతానని చెప్పి మాట్లాడు, ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నావా లేదా, లేదు పిల్లి మొగ్గలు వేస్తున్నావా, మాట మరలా నీకు అలవాటే, కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు వంచన, మోసము, అబద్ధము, అవినీతి, అక్రమం ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు. కాబట్టి నువ్వు మరలా విద్యలన్నీ ప్రదర్శించదలుచుకున్నావా లేదు, దానికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలనుకున్న స్ట్రైట్గా ఒకటే మాట, నేను విధి విధానాలు ఖరారు చేశా సూపర్ సిక్స్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పినట్టుగా అమలు చేస్తాననేటువంటి మాట మీ నోటుకుండా ఎందుకు రావడం లేదు. గెలిచిన రోజు తర్వాత, గెలిచిన ముందు రోజు వరకు, పోలింగ్ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ మాట ఈరోజు ఎందుకు మోగబోతుంది? మీరు చేయాల్సింది ఏంది? దీనిలో జీవోలు ఇవ్వాల్సింది, ఆధార్ సీడింగ్ ఉంది, కొత్త పిల్లలు ఎవరున్నా ఉంటే పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళని చేర్చండి, చేర్చి ప్రతి పిల్లవాడికి మనం ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మొత్తం అందరికీ మనం తల్లికి వందనం కింద ఇస్తామనేటువంటి మాట మాట్లాడాలి. ఈరోజు మనం అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సమయానికి అమ్మ ఊడి వచ్చేసింది, 4 విడతలు వేసాం, 5వ విడత పడిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రవేశించాడు. 2020 జనవరి 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం.
మొదటి సంవత్సరం 2020 జనవరిలో ప్రవేశపెడితే దాదాపుగా 81,72,244 మంది పిల్లలుంటే 42,37,87 తల్లులకి 6,349 కోట్ల రూపాయలు 6,349,60,00,000 రూపాయలు తొలి సంవత్సరంలో జమ చేయడం జరిగింది. రెండవ సంవత్సరం 2020-21 సంవత్సరానికి వస్తే 2021 జనవరి 11వ తేదీ 83,76,20,020 బిడ్డలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి 44,48,865 తల్లులకి 6,673,40,00,000 రూపాయలు జమ చేశారు. మూడవ సంవత్సరం 2022-23 దగ్గర 2021-22 దగ్గరకు వచ్చేటప్పటికి 2022 జూన్ 27వ తేదీ 82,63,202 పిల్లలకు సంబంధించి 42,62,419 తల్లుల ఖాతాలో 6,394 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. నాలుగో సంవత్సరం 2022-23 సంవత్సరానికి వచ్చేటప్పటికి 2023 జూన్ 28వ తేదీ 83,15,341 విద్యార్థులకు సంబంధించి 42,61,965 తల్లుల ఖాతాలో 6,393 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మనం ఒక్కసారి గమనిస్తే వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 4 ఏళ్ళు వేశాం, 4 ఏళ్ళలో దాదాపుగా 26,067 కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి కింద చదువుకున్నటువంటి బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 26,067 కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ చేసింది. 5వ సంవత్సరానికి వచ్చింది 23-24కి వస్తే 23-24కి 43 లక్షల తల్లుల ఖాతాలో దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు జమ చేయడానికి జూన్ నెలలోనే ఈరోజు పథకాన్ని గురించి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంసిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లులకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవనే ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. నయవంచనకి చంద్రబాబు మారు పేరు అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక ఊతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు. యూనిట్ 2 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 రూపాయలకు మాకు చేరింది, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.